అక్కినేని నాగార్జున హీరోగా పర్ఫెక్ట్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకీ అక్కినేని ఫ్యాన్స్ అయితే మాస్ మూవీ రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఎలాంటి హంగామా చేస్తున్నారో తెలుసుకుందాం. స్టార్ హీరోల సినిమాలు అయితే రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా ఉండడం లేదు. వీరికి తోడుగా ఈ తరం ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. ఆ సినిమాలు రికార్డులు రెవెన్యూలు ఎలా ఉన్నా థియేటర్స్ లో మాత్రం ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. కొందరైతే థియేటర్ లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఆనందాన్ని ఆపుకోలేక చేసేదని సర్ది చెప్పుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇక నాగార్జున గారి బర్త్డే సందర్భంగా మాస్ సినిమాను మరోసారి రీరిలీజ్ చేశారు. నాగార్జున గారి బర్త్డేకి అయితే ఒక రోజు ముందుగానే మాస్ సినిమానైతే ఫ్యాన్స్ కి అందించారు. అయితే మాస్ సినిమా విడుదలైన మాస్ థియేటర్ లో కూడా ఫ్యాన్స్ అయితే మాస్ హంగామా అయితే చేస్తూ వస్తున్నారు. మాస్ సినిమాలో వచ్చిన ప్రతి పాటకు ఫ్యాన్స్ అయితే తెగ రచ్చ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. అసలే మాత్రం తగ్గడం లేదన్నట్టుగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మాస్ సినిమాకు ముందు రీరిలీజ్ అయితే మొదట్లో శివ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా రివీల్ చేశారు. అలాగే ఈ సినిమాతో పాటు నాగ చైతన్య దడా మూవీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్స్ కి అయితే ఊహించని సర్ప్రైజ్లు కూడా పెరిగాయి. దీంతో పాటు నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ అయితే హైడ్రా అధికారులు కూల్చేశారు. ప్రస్తుతం అయితే నాగార్జున గారు అదే హడావిడిలో కోర్టు కేసు అంటూ బిజీగా ఉండడం జరుగుతుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అయితే మాస్ మూవీని పెద్దగా పట్టించుకోరని అంతా అనుకున్నారు. కానీ అదేం లేదు, అభిమానులు అయితే మా సంబరం మాదే అనే విధంగా సినిమా చూడడానికైతే అభిమానులు అయితే తెగ ఎగబడ్డారు. అయినా ఎన్ కన్విన్స్ తో మాకేం పని అన్నట్టుగా ఉన్నారు. బస్తాల కొద్దీ పేపర్లు విసుతూ తన అభిమాన హీరో బర్త్డేనైతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.